అర్జున్ కూర్చో. మొన్నటికొచ్చి ముందు రోజే టీవీలో ఓ ఇంగ్లీష్ సినిమా చూసిన బావా, అందులో పోత పోత విమానం ఒకటి పడున్న సముద్రంలో పడిపోతుంది, అందరూ పోతారు. ఆ హీరోగాడు ఒక్కడే ఆ విమానం రెక్కోటి పట్టుకొని ఆ సముద్రం మధ్యలో ఉంటది. ఏందది నీళ్ళు నీ బొక్క దీపమా ఐలాండ్ ఆడ కొట్టుకొని వస్తాడు. బతికిండన మాట కానీ ఏం సుఖం, అన్నీ అందల్నే అన్నే చావాల, ఏడికి పోటానుకున్నా. మన పరిస్థితి కూడా అట్నే చచ్చిందేడ, అన్నీ ఈ కొంపల్నే. కాకపోతే ఆడు ఆడ కూకొనికి ఓ 20-30 ఎకరాల ఐలాండ్ కడుక్కొనికి ఓ పెద్ద సముద్రం అన్నా సచ్చిని. మన కట్ల కాదు, ఒక్కటే బాత్రూమ్ ఒక్కటే బకెట్. ఛీ, నీ పెళ్లి మా సావుకొచ్చింది కదరా. ఇసిరి కొడతవేంది, ఇసిరి కొడతవేందమ్మా, ఇంకో వారం ఉంటే మొఖాన్ని కొడతావా ఏంది? ఏంది నాన్న ఇది? అయ్యో లేదండి, మామూలుగానే వేశాను. మామూలుగానా? మామూలుగా ఈరోజు ఉప్మా, నిన్న ఉప్మా, మొన్న ఉప్మా, వచ్చిన కాడ నుంచి ఉప్మా 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 ఉప్మా. బాబాయ్ ఏంటి బాబాయ్, ఏమంటుండ్రా? మామయ్య కావాలని ఇస్తుంది తనలా. అరే ఆమెనేమంటలేనురా, మీకు బాగానే ఉంది కదా, పెళ్లి కొడుకు వాళ్ళ నాయన వాళ్ళమ్మ మిమ్మల్ని అందరినీ మంచిగానే చూస్తారు. తోడొచ్చిన వాళ్ళకే కదా ఉండేది పెంటంతా, మమ్మల్ని ఒడబోసేస్తారు. అరే బాబు ఏందిరా ఇది, తమ్ముడు నువ్వు కూడానా? ఏమండి ఏమైందండి? ఏ రాంబాబు గారు ఏం కాల? ఏమండే ఏమైనా తక్కువైందా? కొంచెం మర్యాద. రోజు రోజుకు మీకు పొగలు ఎక్కువ అయిపోతున్నాయి, చెప్పిన మాట వినకుండా తయారయ్యారు. చస్తున్నాను మీతో. అమ్మా చూడు, గెరిట కతుక్కుంటే నువ్వేనా ఇలాగే వేస్తావు కదా. ఉప్మా అమ్మా, ఉప్మా అతుక్కుంటుంది. ఉండు, ఇంకోటి ఏమైనా చేయలేకపోయే రోజుకి రోజు ఉప్మా ఎందుకే? వేరే అంటే కొంతమందికి అయితే ఏదో ఒకటి చేయొచ్చు, ఇంతమందకి ఏం చేయాలి?